గ్రాండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సోమాజిగూడలో మాత్రమే. క్యారెట్ కి 4,000 రూపాయలు తక్కువ. ఓన్లీ VA పర్ గ్రామ్ 999. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. మణిరత్నం దర్శకత్వంలో రూపొంది గత సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి తమిళనాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పొన్నియం సెల్వం చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం పొన్నియం సెల్వం 2. ఈ సినిమా కోసం భారీ ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి పార్ట్ తెలుగులో ఆకట్టుకోలేకపోయింది. కనీసం ఇదైనా తెలుగు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. మొదటి పార్ట్ కు కొనసాగింపు అన్నట్లుగా సెకండ్ పార్ట్ ను మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో పొన్నియం సెల్వం 2 కథను ప్రారంభమైంది. ఆదిత్యపై ప్రతీకారం తీర్చుకోవడానికి అరుణ్ మౌలి నందిని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో పాండ్యన్ బృందాన్ని రక్షించేందుకు మరియు మధురాంతకన్ను లక్ష్యంగా చేసుకుని శివభక్తులు కార్యకలాపాలు నిర్వహిస్తారు. చివరకు చోళరాజ్యపు అత్యున్నత పీఠం ఎవరికి దక్కుతుంది అనేది కథ. సినిమాలో అన్ని ముఖ్య పాత్రలకు కూడా ప్రముఖ నటీనటులను ఎంపిక చేసుకున్న మణిరత్నం అద్భుతమైన నటన రాబట్టాడు అనడంలో సందేహం లేదు. హీరో విక్రమ్, కార్తిక్ మరియు జయా రవిలు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. వారి యొక్క నటనతో సినిమా స్థాయిని పెంచారు అనడంలో సందేహం లేదు. ఇక బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తన పాత్ర మరియు నటనతో సర్ప్రైజ్ చేసింది. త్రిష అందంతో పాటు అభినయంతో కూడా మెప్పించింది. ఇక ప్రకాష్ రాజ్, ప్రభు, నాజర్లు తమ పాత్రల్లో ప్రతిభ నటించి మెప్పించారు. దర్శకుడు మణిరత్నం సినిమా యొక్క అన్ని విభాగాలను అద్భుతంగా ముందుకు నడిపించాడు. ముఖ్యంగా సంగీతం అద్భుతంగా వచ్చింది. ఆకట్టుకునే విధంగా పాటలు ఉన్నాయి. అయితే బ్యాక్గ్రౌండ్ విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. కథ విషయంలో తెలుగు ప్రేక్షకులకు కాస్త కన్ఫ్యూజన్గా ఉండవచ్చు, కానీ స్క్రీన్ ప్లే బాగుంది. ఎడిటింగ్ విషయానికొస్తే లోటు పాటలు ఉన్నాయి. ఇంకాస్త నిడివిడి తగ్గించి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా వచ్చింది. నిర్మాతకు విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్లు: సినిమాటోగ్రఫీ, నటీనటుల నటన అండ్ స్క్రీన్ ప్లే. మైనస్ పాయింట్లు: స్లో నరేషన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, తమిళ్ ఫ్లేవర్స్. పొన్నియం సెల్వం మొదటి భాగం చూసిన వారికి సెకండ్ పార్ట్ పై ఆసక్తి ఉన్న మాట వాస్తవం. ఆ సినిమా చూసిన వారు తప్పకుండా సెకండ్ పార్ట్ ను ఆస్వాదిస్తారు. అయితే రెహమాన్ స్థాయిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోవడం నిరాశ కలిగించింది. భారీ తారాగానం ఉండడం వల్ల సినిమాకు మంచి గ్రేడింగ్లు వచ్చాయి. ఈసారి తెలుగులో కాస్త సందడి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి జనాలిస్తున్న రేటింగ్ 2.5.